నమస్కారం. భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టింది ఎవరు? వాస్కోడి గామ. లేకపోతే చాలామంది అంటారు భారతదేశాన్ని కనిపెట్టింది ఎవరు? వాస్కోడి గామ. సో చెప్పాలంటే కనుక చాలామంది ఈ విధంగానే పోర్ట్రేట్ చేస్తుంటారు. ఏ విధంగా అంటే భారతదేశాన్ని కనిపెట్టింది అనో, లేకపోతే భారతదేశానికి సముద్ర మార్గం కనిపెట్టింది అనో ఆయన వాస్కోడి గామ అనేసి. సరే మరి వాస్కోడి గామ అని తప్పంటారా? కాదు, వాస్కోడి గామ మన భారతదేశానికి రావడం నిజమే, కానీ ఆయన ఎలా వచ్చాడు అన్నది ఇంపార్టెంట్. అదేంటి, ఎలాగోలా వస్తారు, దాని ముందు మొత్తానికైతే కనిపెట్టాడు కదా, చాలామంది ఇదే చెప్తారు. ఇలా అనే వాళ్ళకందరికీ ఇప్పుడు నేను చెప్పే విషయం ఎంతమాత్రం ఇంగుడు పడుతుందని కూడా చూస్తాను. ఎలా అంటారా, భారతదేశంలోని సుప్రసిద్ధ పురాతత్వ శాస్త్రవేత్త అయినటువంటి పద్మశ్రీ డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకన్కర్ ఇలా చెప్పారు, నేను నా పర్యటనలో భాగంగా స్పెయిన్ వెళ్ళాను, అక్కడ వాస్కోడి గామ యొక్క డైరీ దొరికింది. దొరికిందంటే ఈయనకైతే దొరకడం కాదు, అక్కడికి వెళ్ళిన తర్వాత పురాతత్వ శాస్త్రవేత్త కాబట్టి ఆయనకు ఈ డైరీని ఇవ్వడం జరిగింది. సో ఇలా ఆయన రాసుకున్నటువంటి కొన్ని విషయాలని ఈయన వివరించారు. అందులో ఆయన ఇలా రాశాడు, నా పడవ ఆఫ్రికాలోని జాంజిబారు తీరం చేరుకున్నప్పుడు నా పడవ కన్నా 3 రెట్లు పెద్దగా ఉన్న ఒక పడవను అక్కడ నేను చూశాను. ఒక ఆఫ్రికన్ దుబాసిని తీసుకుని ఆ పెద్ద ఓడ యొక్క యజమానిని కలిశాను. ఆ యజమాని పేరు స్కందుడు, గుజరాతీ వ్యాపారి. భారతదేశం నుండి జాజి చెట్టు, టేకు, ఇంకా చెట్టు కలప మసాలా ద్రవ్యమును తీసుకుని వచ్చాడు. దానికి బదులుగా ఇక్కడ నుంచి ముత్యాలు తీసుకుని వెళ్ళి అక్కడ కొచ్చిన్ ఓడరేవుకు వ్యాపారం చేసేవాడు. నేను స్కందుడన్న పేరుగల వ్యాపారిని కలుసుకున్నట్టుకు వెళ్ళినప్పుడు అతడు చాలా సాధారణ విషయంలో ఒక చిన్న మంచముపై కూర్చొని ఉండినాడు. అతడు నన్ను ఇలా అడిగాడు, ఎక్కడికి వెళుతున్నావు అని. అప్పుడు నేను చెప్పాను, హిందూ దేశం చూడడానికి వెళుతున్నాను అని. అప్పుడు వ్యాపారి, నేను రేపు అటే వెళుతున్నాను, నా వెనుక అనుసరించి రమ్మన్నాడు. ఈ విధంగా ఆ వ్యాపారి ఓడను అనుసరిస్తూ వచ్చి వాస్కోడి గామ భారత్ చేరాడు. ఎంతమంది తెలుసు ఈ విషయం? ఇప్పటి వరకు నాకు తెలిసి ఇలా తెలుసుకున్న విషయాన్ని కూడా మన భారతదేశంలో ఎక్కడ సర్క్యులేట్ చేయట్లేదు. ఎందుకని? తెలిస్తే కనుక అక్కడ ఉన్నటువంటి వాళ్ళ పరువు పోతుందనా, లేకపోతే కనుక ఇంతవరకు ఈ 70 ఏళ్ల కాలంలో వీళ్ళు సృష్టించినటువంటి చరిత్రలన్నింటినీ తప్పు అని తెలుస్తాయనా? ఆలోచించండి. ఇది తెలుసుకునే ముందు ఇంకోటి కూడా తెలుసుకోవాలి, అవును మరి అంతంత పెద్ద పెద్ద నిర్మాణాలు చేయగలిగే కెపాసిటీ ఉన్న భారతదేశంలో ఇప్పుడు ఎందుకు అంత పెద్ద ఓడల నిర్మాణం జరగట్లేదు? ఎందుకు జరగట్లేదు అంటారు? మీరు ఆలోచించుకోవచ్చు, ఎందుకు జరిగి ఉండదు? ఆలోచించారా ఏమైనా అర్థమైందా? ఇప్పుడు నేను చెప్పనా? ఎందుకు అంటే ఈ పరిశ్రమని ఈ బ్రిటిష్ వాళ్ళు కానీ, తర్వాత వచ్చిన పోర్చుగీస్ వాళ్ళు కానీ వీళ్ళందరూ వాళ్ళకు కావాల్సినట్టుగా ఉపయోగించుకొని ఆ తర్వాత దాన్ని పూర్తిగా నాశనం చేశారు. ఎలా నాశనం చేశారు తెలుసా? అది కూడా ఒక క్రమ పద్ధతిలో వాళ్ళకు కావాల్సిన విధంగా వాళ్ళు తీసుకొని, అంటే వాళ్ళకు కావాల్సినటువంటి నౌకలను తయారు చేపించుకొని ఆ తర్వాత నెమ్మదిగా నెమ్మదిగా దాన్ని పూర్తిగా అంతం చేశారు. ఈ విషయాన్ని శ్రీ గంగాశంకర్ మిశ్రా గారు రాశారు. ఏం రాశారంటే, పాశ్చాత్యులు భారతదేశానికి రాకపోకలు సాగించినప్పుడు వారిక్కడి ఓడల్ని చూసి ఆశ్చర్యపోయారు. 17వ శతాబ్దం నాటి వరకు కూడా ఐరోపా వారి ఓడలు అత్యధికంగా 600 టన్నుల సామర్థ్యం మాత్రమే కలిగి ఉండేవి. కానీ భారతదేశంలో గోగు పేరు గల పెద్ద ఓడలు దాదాపుగా 1500 టన్నుల సామర్థ్యం కలిగి ఉన్నట్లు ఐరోపా వాళ్ళు తెలుసుకున్నారు. ఐరోపా కంపెనీలు ఇలాంటి పెద్ద ఓడల్ని ఉపయోగించడం మొదలుపెట్టాయి. ఆ తర్వాత భారతదేశంకు వచ్చాక నైపుణ్యం గల హిందూ దేశ కార్మికుల ద్వారా పెద్ద ఓడల్ని తయారు చేయించే పరిశ్రమని అనేకం ప్రారంభించారు. 1811వ సంవత్సరంలో లెఫ్టినెంట్ వాకర్ ఇలా రాశాడు, బ్రిటిష్ వారి ఓడలన్నీ ప్రతి 12 ఏళ్లకు ఒకసారి మరమ్మతుల పాలయ్యేవి, కానీ భారతీయ ఓడలు టేకుకర్రతో చేయబడి 50 సంవత్సరాలకు పైగా ఎలాంటి మరమ్మతులు అవసరం లేకుండానే పనిచేసేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ వద్ద దరియా దౌలత్ అనే పేరు గల ఒక పెద్ద ఓడ ఉండేది, అది భారతీయులు చేసినదే. అది దాదాపుగా 87 సంవత్సరాల పాటు మరమ్మతులు లేకుండా చక్కగా పనిచేసింది. భారతదేశంలో ఓడ నిర్మాణానికి సీసం కర్ర, అంటే చెండ్ర చెట్టు కలప, తర్వాత సాలవృక్షం కర్ర, ఇంకా టేకు కర్ర, ఈ 3 రకాల కలప వాడేవారు. 1811లో ఒక ఫ్రెంచ్ యాత్రికుడు వాల్టజర్ సాల్విన్స్ లే హిందూ అనే పుస్తకం రాశాడు. ప్రాచీన కాలం నుండి నౌక నిర్మాణ కళలో హిందువులు చాలా ఆరితేరి ఉన్నారు. నేడు కూడా వారి కళలో యూరోప్ వారికి పాఠం చెప్పగల సమర్థులే. ఆంగ్లేయులు హిందువుల నుండి నౌక నిర్మాణ కళను నేర్చుకున్నందుకు చాలా ఉత్సాహం చూపేవారు. హిందువుల వద్ద అనేక విషయాలు కూడా తెలుసుకున్నారు. భారతీయ ఓడలో సౌందర్యం, నాణ్యత కలగలిసి ఉండేవి. ఈ ఓడలు హిందువుల యొక్క నిర్మాణ కౌశల్యానికి మరియు ధైర్య సాహసాలకు ప్రతీకలుగా ఉండేవి.
ముంబైలోని పరిశ్రమలో 1736 నుండి 1863 వరకు 300 పెద్ద ఓడలు తయారైనవి. వీనిలో ఎక్కువ ఓడలను ఆంగ్లేయ నౌకాదళమైనటువంటి షాహీ బేడేలో చేర్చుకున్నారు. వీనిలో ఏసియా అని పేరుగల ఓడ ఒక్కటే 2289 టన్నుల సామర్థ్యం కలిగి ఉంది. దీనిలో 84 ఫిరంగులు అమర్చబడి ఉండెను. బెంగాల్లోని హుగ్లీ, సిల్హట్, చటగావ్, ఢాకా మొదలగు చోట్ల నౌకా నిర్మాణ పరిశ్రమలు ఉండేవి. 1781 నుండి 1821 వరకు 122693 టన్నుల సామర్థ్యం కల 272 ఓడలు కేవలం ఒక హుగ్లీలోనే తయారైనవి. ఇది అసలు చరిత్ర. చూశారు కదా, ఇది మన భారతదేశ చరిత్రలోని ఒక చిన్న పార్ట్. అంతేకాదు, భారతదేశ ప్రజల నైపుణ్యంలో చెప్పుకోదగిన ఒక చిన్న పార్ట్ ఇది. ఒకటి కాదు, రెండు కాదు, చాలా చోట్ల అంటుంటారు ప్రపంచానికి బ్రిటిష్ వాళ్ళే వచ్చి ఏదో బట్ట ఎలా కట్టుకోవాలి నేర్పించారు, సంథింగ్ సంథింగ్ నేర్పించారు సంథింగ్ అదే అనేసి. నిజానికి వాళ్ళకే నేర్పించింది మన భారతదేశం. వాళ్ళకే ఏంటి, ప్రపంచానికే నేర్పించింది మన దేశం. కాకపోతే మనకే ఇవన్నీ ఏమీ తెలియక ఇప్పుడు ఇలా తయారైపోయాం. ఇప్పటికైనా తెలుసుకోండి, ప్రతి చిన్న విషయం, ఇది చిన్న విషయం అని మీరు అనుకుంటున్నారు, కానీ నాకు తెలిసి ఒక దేశాన్ని ప్రేమించే వాడికి ఇది చాలా పెద్ద విషయం. ఇప్పటికైనా భారతదేశ చరిత్రను తెలుసుకోండి, తర్వాత వచ్చే తరాల వారికి కనీసం ఇలాంటి జ్ఞానం కొద్దిగైనా అందించండి. అంతేకాని ఏదో పుస్తకాలలో ఎవరో రాసినటువంటి చరిత్రలు చెప్పడం కాదు, మన దేశ చరిత్రను పుస్తకాలు లేకోకుండా చేశారు. అలాంటి చరిత్రను దొరికినప్పుడు ఖచ్చితంగా ఇది అందరికీ షేర్ చేయండి, అందరితో పంచుకోండి. జై భారత్, జై హింద్.